హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నాను. పిల్లలకు మనకు టీకాలు ఎప్పుడు వేయించాలి, అంటే ఏ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించాలి, ఈ వ్యాక్సిన్ల కోసం తెలుసుకోవాలి కొంతమంది తల్లులు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే తెలుసో తెలియక పిల్లలకైతే టీకాలు వేయించరు. గుర్తుపెట్టుకోండి, టీకాయే రక్ష. టీకా ఏంటంటే టీకా వేసామంటే ఎన్నో ప్రాణాంతక వ్యాధులు అనేవంటే లైక్ నిమోనియా, టీబీ, మెదడు వాపు జ్వరాలు అనేవి వస్తుంటాయి కదా, ఇలాంటి వాటి నుండి కాపాడడానికి ఖచ్చితంగా టీకాలు అయితే వేయించాలి. వేయించామంటే ఇలాంటి వ్యాధులు బారిన అనేది పడకుండా ఉంటారు. అయితే వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. అయితే మన శరీరంలోకి ఏదైనా వైరస్ వెళ్ళిందనుకోండి, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చేరిందనుకోండి, ఆ వైరస్ను పోగొట్టడానికి ఇవి ఏంటంటే ఫైట్ చేస్తాయి. అంటే ఆ యాంటీబాడీస్ని అంటే వైరస్ రూపంలో వచ్చాయనుకో అవి ఫైట్ చేస్తాయి. ఇంజెక్షన్లు వేయించామంటే ఈ మనకి ఇంజెక్షన్లు అనేవి అవి రాకుండా చూసుకుంటాయి. అంటే వ్యాక్సిన్ వేశాక ఇలాంటి వ్యాధులు అంటే వ్యాక్సిన్ వేశాక ఇలాంటి వ్యాధులు ఏమైనా వచ్చాయి అనుకో ఇవి యాంటీబాడీస్గా పనిచేస్తాయి. ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. అలాంటి వైరస్లు ఏవి అంటే బాడీలో ప్రొడ్యూస్ అవ్వకుండా వాటిల్లో అనేవి చంపబడతాయి. అందుకోసం అనేసనే మనం ఇవన్నీ వ్యాక్సిన్లన్నీ కంపల్సరీ వేయించాలి. ఈ వ్యాక్సిన్లు ఏంటంటే ఎక్కువ శాతం ఇంజెక్షన్ రూపంలో, నెక్స్ట్ ఏంటంటే చుక్కల మందుల్లాగా ఉంటాయి, నెక్స్ట్ నాజల్ స్ప్రేలో కానీ మ్యాక్సిమం మనకేంటంటే ఇంజెక్షన్ రూపంలో వేస్తారు. నేనైతే నాజల్ స్ప్రే కాదు, మా బాబుకైతే 3 డోసులు వేయించాను కానీ ఇంజెక్షన్ రూపంలోనే వేయించాను. ఇంకా అంటే నోట్లో వేసి ఉంటాయి కదా పోలియో, రోటా వైరస్, టీకాల వివరాలు. మా బాబుకి అయితే వేయించాను, 6 వారాలకు ఒకసారి వేయించాను, 10 వారాలకు ఒకసారి వేయించాను, 14 వారాలకు ఒకసారి వేయించాను, ఇంకా 10వ నెలలో వేయిస్తానన్నారు. చూడండి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి వ్యాధి నిరోధక టీకా వివరాలండి. ఖచ్చితంగా మీ పిల్లలకు వేయించండి టీకాలు. అయితే ఖచ్చితంగా వేయించి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడండి పిల్లల్ని. ఖచ్చితంగా వేయించాలండి, మర్చిపోవద్దు. వేయించారంటే ఎలాంటి వ్యాధిని బారిన పడకుండా అయితే ఉంటారు. అయితే ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇది వచ్చేసి కొత్తగా ఏంటంటే ఇండియన్ అకాడమీ ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ అయితే వేయిస్తుంది. అదే లైక్ నిమోనియా, నెక్స్ట్ ఉంటాయి కదా టైఫాయిడ్ ఇలాంటి వాటికి, మా బాబుకి అయితే నిమోనియాకి వ్యాక్సిన్ అనేది వేయిస్తానన్నారు. నేనైతే అలాగే చెప్పాను, వేయించాలి నిమోనియాకి వ్యాక్సిన్. ఎందుకంటే ఈ జలుబు ఇవన్నీ వస్తుంటాయి కదా, వాటి నుండి ఈ వ్యాక్సిన్ అనేది కాపాడుతుంది. ఖచ్చితంగా అయితే మొట్టుగా వేయించండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్యాక్సిన్ వేసాక ఎలా ఉంటుంది, బాబుకి జ్వరం వస్తుందా, జ్వరం వస్తే ఏం చేయాలి అనే వివరాలు నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.